స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన డిజిపి అంజని కుమార్ చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డిజిపి అంజని కుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి ఆగస్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారని డిజిపి తెలిపారు ఇక ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అలాగే అడిషనల్ డీజీ స్వాతి లక్ర విద్యాశాఖ కార్యదర్శి వాకట్టి కరుణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన అలాగే ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ టిఎస్ఐఐసి ఎండీ నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు ఇక సందర్శకుల కోసం ప్రత్యేక ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు ఇక స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేవారు సభా ప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా కూడా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేశామని సమాచార పౌర సిబ్బందుల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు ఇక కార్యక్రమ లైవ్ కవరేజ్ కోసం 10 కెమెరా యూనిట్లను అలాగే లైవ్ కవరేజ్ లింక్లకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు ఇక సభకు వచ్చిన ముఖ్య అతిథులు అధికారులు సందర్శకులు విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు డీజీపీకి వివరించారు ఇక హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 1 లక్ష వాటర్ ప్యాకెట్స్ అలాగే 25,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ ధనకిషోర్ వివరించారు ఇక అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో 4 అంబులెన్సులు అలాగే గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఒక గదిని సిద్ధంగా ఉంచామని వైద్య శాఖ అధికారులు తెలిపారు ఇక 3 ఫైర్ ఇంజన్లు 6 బెస్ట్ బైక్స్ అలాగే 4 ల్యాండర్లు ఏర్పాటు చేశామని ఫైర్ శాఖ అధికారులు తెలిపారు ఇక విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక జనరేటర్లు వర్షం పడినా ఇబ్బందులు లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ రహదారుల భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు తెలిపారు ఇక ముఖ్యమంత్రికి దాదాపు 1200 మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వి హరికృష్ణ అన్నారు